చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందర మా తండ్రి దేవా, విలువైన మాటలు ఇప్పటి వరకు మీ కుమారుల ద్వారా అందించి, దేహము తిండి కొరక కాదని, ఈ గుడారము కేవలం తండ్రి మీకు మహిమార్థముగా ఉండడానికే అని, సమాజం ఎప్పుడైతే మర్చిపోయిందో రోజు రోజుకి పలకరిస్తున్న తండ్రి ఈ కొత్త వార్తల ఉదంతం, దాని వెనక కారణమేమిటో, మీ స్వరూపాన్ని మేము ఎలా కోల్పోయామో, మరికొన్ని సంగతుల తండ్రి మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఆహారం కొరకు తండ్రి ఆతృతి పడడానికి మా అందరినీ తండ్రి మా హృదయాలు తెరిచి నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, మూడవ అధ్యాయం 21వ వచనం నుండి ఇట్లుండగా, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు, దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బాగుంది, చాలా సున్నితమైన సంగతి, అర్థం చేసుకోవడానికి కష్టమైనది. ఇది అర్థమైతే బైబిల్ యొక్క థీమ్ ఏంటో మనకు అర్థమవుతుంది. చాలాకాలం వేధించేసిన వచనం, ఎక్కువ మందికి అర్థం కాని వచనం, ఆ 23వ వచనం అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ ఏమీ అర్థమవుతుంది, అదే ఆ 23వ వచనం. చదవండి ఒకసారి. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా. 23వ వచనం సుపరిచితమైన మాట గమనించండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపానికి డెఫినేషన్ ఇస్తుంది బైబిల్. మీరు ఎవరికైనా కొంచెం ఇప్పటివరకు చాలా టైం విన్నారుగా, ప్రపంచ పోరాటాలకు కవంటాడు, ప్రపంచ పోరాటాలన్నీ మధ్యప్రదేశ్ కొరకే జరిగాయట. మధ్యప్రదేశ్ అంటే ఏదో అనుకోకండి, దీని కోరకమే అంట పోరాటాలన్నీ. ఇప్పుడు అన్న చెప్పింది కూడా అదే, ఆ మధ్యప్రదేశ్ ఏమైనా ఇబ్బంది పెడితే దాని గురించి మర్చిపోయి కొంచెం జాగ్రత్తగా అంట. నిజంగా నేను చెప్తున్నాను, ఈ బైబిల్ నిర్వచనం ఇది మీకు అర్థం కాకపోతే మీ భక్తి ఏం చేస్తున్నారు కూడా మనకు అర్థమవుతుంది. నన్ను చాలా కాలం అర్థం కాకుండా ఏదో ఆ వచనంలో ఉంది, ఆ వచనంలో ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఉంది అని నన్ను వేధించిన వచనం 23వ వచనం. నిజంగా అది అర్థమైతే పాపాన్ని ఎలా నిర్వచించాలో మనకు అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి లైఫ్ అంతా. ఏమని చెబుతున్నాడంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారట, నెక్స్ట్ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. పాపము దానికి మూల్యము దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవడం. దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటి? పాపానికి నిర్వచనం ప్రపంచంలో ఏమని ఉంటుంది చెప్పండి. జనరల్గా క్రైస్తవులుగా
మనుషులుగా మనం పాపులమండి అని అంటే, లోకం లేదా లోకంలో లేదా పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ ఏముంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈసారి వినండి. పాపులమా? ఏం చేసామని మేము పాపులు? మేము ఎవరికి కీడి చేయలేదే, మేము ఎవరికి నష్టం కలిగించలేదే, మేము ఏ జీవికి హాని చేయలేదే, మేము ఎలా పాపులు అవుతాం అయ్యా మీ క్రైస్తవులకు పని పాటలేదు కానీ అని వరల్డ్ ఒక డెఫినేషన్ ఇస్తుంది చూడండి. నా మాటలు అర్థమవుతున్నాయా? పాపాన్ని అసలు ఎలా నిర్వచించాలి, పాపాన్ని ఎలా కొలవాలి, ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేయాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకాలం నాకు తెలిసి కూడా 12 సంవత్సరాల జర్నీ చేసాం మన బైబిల్ పట్టుకుని, నాతో పాటు చాలామంది అన్నలు ఉన్నారు. ఈ 12 ఏళ్లలో నేను అడుగుతున్నా, అసలు పాపము అనగానే నిలువెరుతో అర్థం ఏంటి చెప్పండి. ఆయన కూర్చోమని జాగ్రత్త చేయను అడుగుతుందని మరలా చెప్పండి. పాపము అనగానే దాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని నిలువెత్తు సాక్ష్యం ఏంటి అసలు? పాపం అనగానే ఏం చెప్తా చూసి నోరు అంట మాట కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే ఇది అలా గడిపేస్తున్నాం అంతే. మనం పాపం అనగానే యేసుక్రీస్తు నమ్ముకోకపోవడం పాపం అండి అంటే మనకు బైబిల్ సెన్స్ అర్థం అవ్వలేదు. పాపం అనగానే వ్యభిచారం అండి అని కుదించేస్తే నువ్వు సరైన అర్థాన్ని ఇవ్వలేకపోతున్నావు. పాపము అనగానే దొంగతనం అని ఆ డెఫినేషన్ మాత్రమే చూపిస్తే మన దగ్గర సరైన ఆన్సర్స్ లేవు. లోకం పాపం అనగానే ఏం చెప్తుందంటే, ఏ జీవికి హాని చేయకుండా, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం అది పాపం కాదు అంటది. ఎవరు? లోకం. లోకం ఇచ్చే డెఫినేషన్ అదైతే బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? అప్పుడప్పుడు క్రైస్తవులుగా మనకి బాగా అలవాటైపోయి, ఈ భారత మైథాలజీ మనకు బాగా అర్థమైపోయి అలవాటైపోయి ఏమంటాం చెప్పిన, మేము ఏ కీడు ఎవరికి చేయలేదండి, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో అంటాం. మేము ఎవరికి ఏ నష్టం కలిగించలేదు. ఆయన కూర్చోబెట్టండి, నాకు టెంపర్ లేదంటే నీకు మామూలు కూడా దక్క, ఎవరో బాధ్యత తీసుకోండి, కూర్చోమని చెప్పండి. బాగా వినండి, పాపం అనగానే డెఫినేషన్స్ రకరకాలుగా ఉన్నాయి సొసైటీలో. ఆ రకరకాల డెఫినేషన్లో బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ మనకు తెలియాలి. బైబిల్ ఇస్తున్నది ఏంటి అసలు? బైబిల్ ఏమని నిర్వచనం ఇచ్చింది, ఏమిచ్చిందో మనకే తెలియదు. రోజు బైబిల్ అట్టుకు తిరుగుతాం మనం. ఏటో అసలు పాపం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. నేను అడుగుతున్నా, అసలు బాప్టిజం ఎందుకు తీసుకున్నా కనీసం తెలుసా? తెలీదు మనకి. తెలీదు అనడానికి వచ్చిన చూడండి ఎంత ఎద్దేవ చేస్తుందో. మనుషులందరూ పాపం చేస్తున్నారు, మనుషులందరూ బయట పాపం అనగానే వరిస్తున్న ఒక అర్థం ఉంది. మేము ఎవరికి నష్టం చేయలా, ఏ జీవికి చీమకు కూడా మేము నష్టం చేయలేదు, మేము ఎలా పాపులు అవుతాం అని అడుగుతున్నారు. మనం కూడా అదే డెఫినేషన్ తీసుకుంటే, అంటే యేసుక్రీస్తు అవసరం లేదు, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరికి ఏ హాని చేయకుండా మనం బ్రతికితే అసలు మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన రక్షకుడిగా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎవరికి నష్టం చేయం కనుక. లోకం ఇస్తున్న డెఫినేషన్ అది. మాకై ఎందుకు ఇలా జరుగుతుందని మేము ఎవరికి నష్టం చేయలేదంటే ఏంటి నిర్వచనాల మధ్య క్రైస్తవ నిర్వచనం? అదే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి ఈ బైబిల్లో, మరి ముఖ్యంగా రోమ పత్రికలో ఎక్కువగా ఉపయోగించిన పదం ఏంటంటే పాపాన్ని గూర్చి. దాన్ని సార్వత్రికంగా ఉపయోగించిన పదం అది. ఇదే 3వ అధ్యాయం 9వ వచనం. ఇదే 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపులు, అంతా పాపం. మీకు వినబడుతుందో లేదా సౌండ్? రోమపత్రికలో నిజంగా అండి, రోమపత్రిక ఎన్నిసార్లు చదివినా అర్థం అవుతుంది. రోమపత్రికలు మీరు ఎన్నిసార్లు అరిసి గీపెట్టండి
అది దేవుడు కోరుకున్న దృష్టికోణంలోకి వెళితే కానీ అర్థం కాదు. నిజంగా ఈ రోజు లెసన్ మనకు అర్థమైతే మనం ఏం కోల్పోయామో మనకు అర్థమవుతుంది. అందరూ పాపం చేశారు అంటున్నాడు 9వ వచనంలో. 23వ వచనంకి వచ్చేసరికి కూడా అదే మాట ఉపయోగిస్తున్నాడు. ఏమని? అందరూ పాపం చేశారు. మళ్ళీ 5:12లో కూడా అదే మాట ఉపయోగిస్తాడు. మనుషులందరూ పాపం చేశారు. చివరికి అధ్యాయాలు ముగుస్తున్నప్పుడు కూడా పాపములు ఉన్న మీరు అంటాడు. అదే 6:20. మీరు పాపమునకై దాసులై ఉన్నప్పుడు, మీరు అంటే అది యూనివర్సల్గా వర్తించే వచ్చిన వ్యక్తి. ఎక్కువగా పౌలు గారి పత్రికల్లో మనం కనబడేది ఏంటంటే అందరూ పాపం చేశారట. పాపం చేస్తే ఏమైందంటే దేవుడిచ్చే గ్లోరీనెస్ పోయిందట. ఈ వచనం చాలా ఏదిస్తుందండి బైబిల్ విద్యార్థుల్ని, బైబిల్ మీద పిచ్చున్న వారిని. ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు ఆ వచనంలో అన్నదని నిజంగా మీకు కుతూహలం ఉంటే పాపం అనగా ఏంటో మనకు అర్థమవుతుంది ఆ వచనంలో. చూద్దాం, దీని సౌండ్ ఒకసారి చూద్దాం. మరలా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఎక్కువ మంది వచ్చిన వేళ తగిలించుకుంటారంటే బాగున్నాడు. దుర్మార్గపు బోధలు ఉన్నాయి సొసైటీలో. మరి తప్పురా, ఇది పాపం చేసావురా అని అడిగితే అడిగి వెంటనే గుర్తించేసి మాట ఏంటి చెప్పనా? ఇది ఇది ఎవడు నీతిమంతుడని, ఎవడు పాపం చేయలేదని, అందరూ పాపులని ఆ పాపాల గుంపులో కలిపేసుకునే ప్రయత్నం చేస్తాం. చూసారా, ఏదైతే అర్థమవ్వాలో మనకు అది అర్థమవుతుంది. ఏదైతే దేవుడు గ్లోరీనెస్ ఇవ్వాలనుకుంటాడో మనుషులుగా వెలుగును మనం ఎప్పటికీ అందుకోలేమని హృదయ వేదనతో ఈ పదాలు ఉపయోగిస్తున్నాడు పెద్ద ఆయన పౌలు గారు. అసలు ఆ ఉద్దేశం ఏంటి? వచ్చిన యొక్క ఉద్దేశం మనుషులందరూ పాపులు గనక అరే పర్లేదురా నువ్వు కూడా పాపివని నిన్ను సమర్థించే వచనం కాదు అది. మనం పాపం చేసిన తర్వాత ఎవడు పుణ్యాత్ముడని అడగడానికి ఈ రిఫరెన్స్ ఉపయోగించుకుంటామని కాదు. ఈ రిఫరెన్స్ ఏం చెప్తుందంటే ఒరే దిగజారిపోయావురా అని చెప్తుంది వచనం. ఒరే నీ యొక్క వెలుగును కోల్పోయావురా అని దైవత్వం ఎలుగెత్తి మన మీద గొంతెత్తరుస్తుంది. ఆ వచనం యొక్క లోతు ఈ థియాలజీ మీకు తెలియాలి ఖచ్చితంగా. ఈరోజు ఈ థీమ్ మీకు అర్థమైతే, ఈ ఇమేజ్ మీకు అర్థమైతే నేను అంటాను బైబుల్ అంత ఒక స్కేల్ మీదకి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. చాలా రోజుల క్రితం ఒక లెసన్ చెప్పాను ధర్మశాస్త్రం గురించి. మరి ఎంతమంది విన్నారో? మనుషులందరిని ఎందుకు చెరలో పెట్టింది? ఎందుకు యేసుక్రీస్తునందుకు పాపములో ధర్మశాస్త్రం బంధించి ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి ఈడ్చుకుపోయింది అన్నది ఆ వచనం మీరు జీవితాంతం చదవండి అర్థమవుతుంది మనకి. కొన్ని విషయాలు బైబిల్లో మీకు అర్థమవు. జక్కే కొరకు బాగా అర్థమవుతుంది, సమర స్త్రీ కొరకు బాగా అర్థమవుతుంది. ఇంకా అదిగో ఇదిగో కొంచెం థియాలజీకి సంబంధించిన నికోదేం ఆయన గురించి కూడా కొంచెం అర్థం చేసుకోవచ్చు. మత్తయ్య కోసం అర్థం చేసుకోవచ్చు, లోక కోసం అర్థం చేసుకోవచ్చు, ఆయన చేసిన స్వస్థత కార్యాల గురించి అర్థం చేసుకోవచ్చు, కొన్ని ఉపమానాలు మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం కానిది ఏంటంటే అసలు సిన్నికి డెఫినేషన్ ఏమిటో మనకు సరిగ్గా అర్థమవదు. నేను ఎలా సిన్నర్నయ్యాను, ఎలా పాపినయ్యాను, అసలు నేను పాపిని అని కొలడానికి కొలత ఏంటి అని చెప్తుంది వచనం. పౌలు గారు ఎందుకు ఫిదా అయిపోడు యేసుక్రీస్తు ముందు? పౌలు గారు ఎందుకు దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేసి మాకు సేవియర్నిచ్చి ఎంత గొప్ప పని చేసావయ్యా అనే దేవునికి ఎందుకు ప్రైజింగ్ చేశాడో ఆయనకు ఆ థీమ్ తెలుసు కనుక. విచారం ఏంటో చెప్పనా? ఈరోజు లెసన్ నేను ఏదైతే చెప్తానో చాలామందికి అర్థమవుతుంది. కొన్ని విషయాలు అర్థమవు ఏంటో మరి. క్రియలా క్రీస్తు అని చెప్పినప్పుడు కొందరికి అంటే 3 ఎపిసోడ్లు మాట్లాడితే, 3 తరగతులు మాట్లాడితే చివరికి అర్థమైంది ఏడు చెప్పిన బ్యాచ్కి కొంతమందికి అంటే మమ్మల్ని పనిచేయొద్దంటారా అని అర్థమైంది. చూసారా,
అర్థమయ్యే కొన్ని విషయాలు అయినా బైబిల్ ఎట్టుకు తిరుగుతాం, భుజాలు ఎగరేసుకుంటూ చర్చికి వెళ్తున్నాం అని చెప్పుకుంటాం. ఏదో తెలియని ఒక మాయలో మనం బతుకుతున్నది చూడండి. చూద్దాం ఏదైతే ఈ పదం ఉందో, అందరూ పాపము చేసి ఇక్కడ వాడబడిన పదం ఏదైతే ఉందో, ఏదైతే ఈ పదం ఉపయోగించడు దాని గ్రీక్ సౌండ్ ఏమిచ్చాడు చెప్పనా? అమర్త్య అంటాడు దాన్ని. కాబట్టి వికీపీడియా అని ఒకటి ఉంటుంది నెట్లో, దాన్ని సెర్చ్ చేయండి, పుంకాల నిర్వచనాలు ఇస్తాడు వాడు. అమర్త్య అన్న పదం పౌలు గారు నొక్కు ఉపయోగిస్తున్నాడు. ఏంటట అమర్త్య? దీన్ని అరిస్టాటిల్ కూడా ఉపయోగించాడు. అరిస్టాటిల్ ఎవరు? శాస్త్రానికి పితామహుడు అని ఒక సౌండ్ ఇచ్చారు ఆయనకి. శాస్త్రవేత్తలకి పితామహుడు లేదా అటు ఫిలాసఫీలో కానీ కొన్ని సైంటిఫిక్ థీరీస్లో కానీ ఆయనకు ఒక పెద్ద పెట్టేసింది ఈ సొసైటీ. ఆయన ఉపయోగించిన పదం కూడా ఏంటంటే ఆయన రచనలో అమర్త్య అంటారు. అమర్త్య అన్న పదానికి అర్థం ఏంటంటే, గ్రీకు సౌండ్ ఏంటంటే గురి తప్పిపోవుట అని అర్థం. బాగా వినాలండి ఈరోజు ఈ థియాలజీ మీరు. అమర్త్య అనే పదానికి అర్థం ఏంటంటే గురి తప్పిపోవుట, టార్గెట్ని మిస్ అయిపోవడం అట, టార్గెట్ని కోల్పోవడం అట. మరొక పదం ఏమన్నాడంటే గుర్తింపును కోల్పోవడమే అమర్త్య అంటాడు దాన్ని. ఇప్పుడు మీరు చదవండి ఆ వచనం. ఏ భేదము లేదు అందరూ, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏ భేదము లేదు అందరూ గురు తప్పిపోయారు. ఏ భేదము లేదు అందరూ టార్గెట్ మిస్ అయిపోయారు. ఏ భేదము లేదు అందరూ వారి ఇమేజ్ను కోల్పోయారు. అది అమర్త్య. అర్థమవుతుంది ఈ ఒత్తిడి? అమర్త్య అన్న పదానికి అర్థం ఏంటంటే మన టార్గెట్ గాడి తప్పిపోవడం అట. ఏదైనా ఒక టార్గెట్ పెట్టి కరెక్ట్గా అక్కడ తగలాలనుకున్నప్పుడు దాన్ని వదిలి ఎక్కడో చూడడమే గురి తప్పిపోవడం. నువ్వు తగలాల్సిన చోట్ల తగలకుండా నిన్ను విడిచి వదలడమే, దానికి దూరం అయిపోవడమే అమర్త్య. పౌలు గారు ఆ పదాన్ని గ్రీక్ సౌండ్లో ఉపయోగించాడు. గురు తప్పిపోవడం ఏ భేదము లేదు అందరూ తప్పిపోయారట. దీన్ని ఉపయోగించిన మరొక పదం ఏంటంటే, దీనికి పర్యాయ పదం కాదు కానీ దీనికి విరుద్ధ పదం ఒకటి ఉపయోగించారు బైబిల్లో. చూద్దాం ఒకసారి లూకాస్ వార్త. బాగా వినండి దయచేసి ఆ పిల్లల్ని. నెక్స్ట్ వీక్ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఒక సండే స్కూల్ టీచర్ అమ్మో టీచర్ గారు ఒకరు రెడీ అయ్యి వాళ్ళకి ప్రత్యేక తరగతి పెట్టి గుంజీలు తీయించండి. నిజమే పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి. మీరు నమ్మని నమ్మకపోండి నాకు టెంపర్ ఎక్కువ. బహుశా నాకు పిల్లలు పుట్టిన కర్మగాలు నాకు పెళ్ళి అయ్యి ఆడు నా ముందు ఎక్కువగా రకరకాలు చేశాడంటే వాడాలి అమ్మ కనబడరక. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ వాళ్ళు సైలెంట్గా ఉండడమే మంచిది. ఉంచండి పిల్లలు. ఎన్నో ఒత్తిళ్ళ మధ్య తరగతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం మీరు అట్మాస్ఫియర్ను కూడా అనుకూలంగా చేయకపోతే ఎలా చెప్పాలనిపిస్తే చెప్పండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం. వారు కాల్చిన చేప ముక్కను వారు ఆయనకు ఇచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారు ఎదుట బుధించను. భగవనండి, ఇందాక 3:23లో ఏ సౌండ్ విన్నాం? అమర్త్య. దాని అర్థం ఏంటి? గుర్తింపును కోల్పోవడం, మిస్సింగ్ ద టార్గెట్ అన్నట. టార్గెట్ని మిస్ అయిపోవడం, గుర్తింపును కోల్పోవడం, అర్హత గాడిని వైదొలుగుపోవడం. ఇప్పుడు దీనికి పర్యాయ పదం కాకుండా దానికి పూర్తి విరుద్ధ పదం ఏంటంటే మెరాస్ అంటారు దాన్ని. ఏంటట మెరాస్ అన్న పదం మరల బైబిల్లో ఎక్కడ ఉపయోగించాడంటే, మెరాస్ అనగానే అందులో కలిసి ఉండేదానికి ఉపయోగించిన పదం. యేసుక్రీస్తు గారికి ఏమి ఇరిసి ఇచ్చారట?
చేప ముక్కను ఇరిచిచ్చాడట. ఆ ఇరిచిచ్చిన దగ్గర శిష్యులు ఏదైతే ఇరిచి ఇచ్చారో అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే మెరాస్ అంటాడు. మెరాస్ అంటే కలిసుండేది, ఒక దానిలో నుండి ఏదైతే ఉందో, ఒక పదార్థంలో నుండి ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక భాగం, దాన్నే మెరాస్ అంటాడు. దీనికి ఉన్న మరొక పదం ఏంటంటే ఏదైతే ఆ భాగం బయటకు వచ్చిందో దానితో పాలు పంపులు కలుగుండేదానిని. మరలానే చెప్తున్నాను, ఏదైతే ఒక భాగం బయటకు వచ్చిందో దానితో పాలు పంపులు కలుగుండే దానిని మెరాస్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఒకరోజు శిష్యుల మధ్య యేసుక్రీస్తు వారు ఒక ఘనమైన తగ్గింపు కార్యక్రమాన్ని చేశాడు ఆయన. ఆ కార్యక్రమంలో మరల గ్రీకుల శబ్దాన్ని ఉపయోగించారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెన్నడును ప్రభువా నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పను. ఇక్కడ మరలా ఇందాక మీకు చెప్పాను, మెరాస్ అన్న పదానికి అర్థం ఏంటి? పాలు పంపులు అని అర్థం. యేసుక్రీస్తు వారికి పాలు పంపులు అంటే కలుసున్న ఒక పదార్థాన్ని విరిచి కట్ చేసి ఇచ్చారట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈ పదాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు గారు ఉపయోగించిన పదం ఏంటంటే గుర్తింపును కోల్పోవడం. మత్తయి గారు ఉపయోగించిన పదం ఏంటంటే పాలు పంపులు కలుగుండటం. ఆయన అమర్త్య అంటే ఈయన మెరాస్ అన్నట్టు. యేసుక్రీస్తు వారి యొక్క ఏదైతే తగ్గింపు కార్యక్రమం ఉందో ప్రాక్టికల్గా శిష్యుల మధ్య చేసినప్పుడు, ఆ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు కొంచెం ఓవర్గా ఎగ్జాంటిమెంట్ అయిపోయాడు. ఎవరు? పేతురు గారు. అయ్యో ప్రభువా, మీరు మా పాదాలు కడగడం ఏంటి? అసలు మేము మా పాదాలు కడగడానికి వీల్లేదు, అలా ఎప్పుడు జరగడానికి వీల్లేదు. మేము మీ పాదాల మీద పడవలసిన వారుమై ఉండగా నువ్వు మా పాదాలు కడగడమా అన్న సారం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఎవరు? పేతురు గారు. అప్పుడు పౌర ప్రభు అన్నాడు. ఏమని ఆయన మాట్లాడాడంటే, పేతురు నీ కాళ్ళు నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు అన్నాను. నాతో నీకు పాలు పంపులు లేవు, నాతో నీకు పాలు పంపులు లేవు, నాతో నీకు పాలు పంపులు లేవు. నేను ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాడో మీరు గుర్తించండి. ఆ వచనం యొక్క ఆ పదాల యొక్క అర్థాలు ఏంటో ఎదుగుతున్నాం. అసలు థీమ్ ఏంటో మనకు అర్థమైతే కానీ ఇదా మనం కోల్పోయిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. పాలు పంపులు పొందవు అంటే ఇప్పుడు ఈ రెండు పదాలు మీరు మనసులో పెట్టుకోండి. గుర్తింపును కోల్పోవడం, రెండు, పాలు పంపులు కూడా మనం లేకుండా పోవడం. ఈ రెండు జరిగాయి అంటున్నాడు ఆ 23వ వచనంలో. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు ఏ గుర్తింపు కోల్పోయాం మనం? ఏ టార్గెట్ని మిస్ అయిపోయాం మనం? ఏ పాలు పంపులు, పాలంటే ఈ కాదు, ఏ సహవాసాన్ని మనం కోల్పోయాం? అంటే పాపము అని బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏదైతే ఉందో అది పాపం ఎట్లా అవుతుందో మీరు చూస్తే నిజముగా మీరు లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు మీకు ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇది పాపం అని. నీకే అర్థమైపోద్ది ఏది పాపమో అని. ఏ టార్గెట్ గుర్తింపు మనం మిస్ అయిపోయాము, ఏ పాలు పంపులు మనం దూరం చేసుకున్నాం? చూద్దాం. సిన్నర్కి డెఫినేషన్ ఇవ్వడమే కాదు, రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు చెప్పండి? ఆడం. ఆదాము గారే పాపం చేశాడు. ఆయన అక్కడే రిబ్బన్ కటింగ్ జరిగింది. ఆదాముని దేవుడు పుట్టిస్తున్నప్పుడు లేదా
అక్కడ నిర్మాణం జరుగుతున్నప్పుడు కొన్ని పదాలు ఉపయోగించడం చాలాసార్లు చదివేసి ఉంటాం. అది ఒకసారి చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 26-27 వచనాలు. దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి అక్కడ. దేవుడట మనిషిని చేస్తున్నప్పుడు ఏ పదాలు ఉపయోగిస్తున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇప్పుడు బాగా వినండి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు గారు ఏదో టార్గెట్ మనుషులు మిస్ అయిపోయారన్నాడు, ఏదో గాడి తప్పిపోయామన్నాడు. ఏమిటి అని బైబిల్ మనం అడిగితే, బైబిల్ ఆదిలోనట మనిషిని ఎలా దేవుడు నిర్ణయించుకున్నాడు అంటే ఆయనట స్వరూపమందు అన్నాడు. ఎబ్రీ శబ్దం ఏంటంటే సాలేము కాదు, సేలేం అన్న పదం మనకు కనబడుతుంది. దానికి అర్థం ఏంటంటే దేవునికట రిప్రజెంటు అట. ఎవరు? మనిషి. నా మాటలు అర్థమవుతుంది? నేను అర్థమవుతా లేదన్న వాళ్ళు ఒకసారి రెండు గుంజీలు తీసి కూర్చోండి, చక్కగా అర్థమవుతాయి. మరలా నేను చెప్తున్నాను, పౌలు గారు ఏదైతే కోల్పోయామని చెప్తున్నాడో, ఏముండేది అసలు మనిషికి, ఏం కోల్పోయాడు అసలు మనిషి, ఏ టార్గెట్ మనం మిస్ అయిపోయామంటే దేవుడు నిర్ణయిస్తున్నప్పుడట ఎలా నిర్ణయించాడట, ఎలా రూపించాడట, తన స్వరూపమందు. స్వరూపమన్న దానికి మూలార్థాలు ఉన్నవి ఏంటంటే మూల భాషల్లో రిప్రజెంటు, రిప్రజెంటు అన్న తెలుగర్థం ప్రతినిధి అని. దేవుడైతే దేవుడికి రిప్రజెంటు ప్రతినిధిగా ఎవరిని పెట్టాడట దేవుడు యూనివర్స్లో? మనిషిని పెట్టాడట. ఇంగ్లీష్ బైబుల్లో ఏమనుంటుందంటే, కొన్ని బైబుల్లో గాడ్స్ ఇమేజ్ అని ఉంటుంది. ఎవరిని? మనిషిని. ఒక మనిషిని దేవుడు చూసి పెట్టుకున్న పేరేంటి చెప్పనా? ఈడు నాకు ప్రతినిధే కాదు, ఈడు నా నీడ అన్నాడు కీర్తనలో కూడా. వీడు నాకు 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 తరుపుగా నిలబడుతున్న ప్రతినిధి అన్నాడు యూనివర్స్లో. మనిషి రాను రాను ఏం కోల్పోడని బైబుల్ చెప్తుందంటే, ఇప్పుడు మీరు చదవండి ఆ మొదటి అధ్యాయం 26 వచ్చిన మీకు అర్థమవుతుంది. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమంటున్నాడు దేవుడు? తన స్వరూపమందు, తన స్వరూపమందు. స్వరూపం అనగానే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఇడు దేవునికి ప్రతినిధి అన్నాడు. పోలికన్న పదానికి అర్థం ఏమొచ్చిందంటే, మూలార్థం సేమ్ టు సేమ్ అట. నాకు అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ అంటే జిరాక్స్ ఉందనుకోండి, దానికి ఒరిజినల్ ఉంటుంది. మనిషి అట దేవుడికి సృష్టిలో జిరాక్స్ కాపీ అట. రామపత్రిక ఎంత లోతుకి వెళ్ళిపోతుందో చూడండి. మనిషి దేవునికి ఎలా ఉన్నాడు ఈ ప్రకృతిలో అంటే, ప్రతినిధిగా, రిప్రజెంటివ్గా, ఇమేజ్గా దేవునికి జిరాక్స్ కాపీలో ఉన్నాడట. జిరాక్స్ ఒరిజినల్ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఒరిజినలే, జిరాక్స్ జిరాక్స్. కాకపోతే జిరాక్స్ని చూస్తుంటే మనకి ఏమర్థమవుద్ది? ఒరిజినల్ అర్థమవుతుంటుంది అట. మనిషిని దేవుడు ఎలా నిర్ణయించుకున్నాడనగానే బైబిల్ చెప్తుంది, మనిషినట దేవుడు తన ప్రతినిధిగా నిర్ణయించుకున్నాడట. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనిషిని దేవుడు చూసిన వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? విడచ్చు, నాలాంటి సుగుణాలతోనే ఉండాలని దేవుడు మనిషిని పుట్టించాడట. ఇప్పుడు బాగా వినండి, పాపము, ఇది పాపము అనడానికి నిర్వచనం ఏంటి? ఇప్పుడు అర్థమవ్వాలి. పౌలు గారి యొక్క వచనాల యొక్క ఒత్తిడి మీకు అర్థమైతే, మనుషులందరూ పాపము చేసి అంటున్నాడంటే, పాపం అంటే ఏం చేసి? గుర్తింపును కోల్పోవడం. ఏ గుర్తింపును కోల్పోవడం? దైవికమైన లక్షణాలు కోల్పోవడం,
దైవం పెట్టిన సుగుణాలు కోల్పోవడం, దేవుడిచ్చిన ఇమేజ్ను కోల్పోవడం, ఆ టార్గెట్ని మిస్ అయిపోవడం, గాలి తప్పిపోవడం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దొంగతనం పాపం అని మీరు ఎలా నిర్వచించగలరు? ఎవరైనా చెప్పనా? దేవుడు దొంగతనం చేయుడు గనక. దేవుడిలో లేని దొంగ లక్షణం దేవుడికి జిరాక్సుకున్న మనసులోకి వచ్చిందంటే అదేంటి చెప్పండి? పాపం, వ్యభిచారం, పాపం. ఈ నిర్వచనం ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఈ విశ్వంలోనికి ఆ సౌండ్ ఎట్లా వచ్చింది? మనిషి హృదయంలో పొడి చేసే మాట ఏంటి చెప్పనా? దొంగతనం ప్రతి రాజ్యాంగంలోనూ పాపమే, వ్యభిచారం ప్రతి రాజ్యాంగంలోనూ పాపమే. ఈ రాజ్యాంగాలు రాసిన ఈ నిర్వచనాలు ఎట్లా వచ్చాయంటే, మనిషి హృదయంలో దేవుని యొక్క ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ చెబుతున్న మాట ఏంటి చెప్పనా? దేవుడు కోరుకుంటున్న సుగుణాలు ఏవైతే లేవో దాన్ని కాకుండా మరొక ఇమేజ్ను చూపించడమే చెప్పండి పాపం. పౌలు గారు పాపాన్ని ఎలా కొలుస్తున్నాడు, లేదా పౌలు గారు అనే కన్నా బైబిల్ పాపాన్ని ఎలా కొలుస్తుందంటే, ఎవరికో అని చేస్తామని కాదు, ఎవరికో నష్టం చేస్తామని కాదు. నీకు అది నిర్వచనం, బైబిల్ ఇస్తున్న పాపానికి నిర్వచనం ఏంటంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఒక మనిషి లేకపోవడమే పాపం, తన స్వరూపాన్ని కోల్పోవడమే పాపం అంట. ఆదాము ఏమి చెడగొట్టుకున్నాడు, రాను రాను వస్తున్న వారందరూ, అదే నడవడికలు వచ్చిన వారందరూ ఏమి చెడగొట్టుకుని ఈ భూమి మీద ఎలాగ పెడుతున్నారంటే, అందరూ ఏం పోగొట్టుకున్నారట? ఆ దేవుడిచ్చిన ఆ యొక్క గ్లోరీనెస్ను పోగొట్టుకున్నారట. ఇప్పుడు చదవండి ఈ మాట, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు అనుగ్రహించి మహిమను, దేవుడట ఒక గ్లోరీనెస్ ఇవ్వాలనుకుంటున్నాడట. మరలా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే దాని అర్థమేంటి? మీకు ఆయన సెన్స్ అర్థమైతే, పౌలు గారు ఎవరైతే గ్రంథకర్త ఉన్నాడో, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇంకా ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడట? తన యొక్క మహిమనివ్వాలనుకుంటున్నాడట. ఇవ్వాలి అనుకుంటున్నాడంటే అసలు ఉండేదా, ఇది కొత్తగా వస్తుందా అని అడిగితే, ఒకప్పుడు ఉండేది. ఎక్కడ? ఆ ఏదేని వనంలో. అక్కడ పోయింది, పోయిన దగ్గర నుండి సంతతి అంతా అదే సంతరించుకున్నారు. రాను రాను ప్రతి ఒక్కరు దేవుడిచ్చిన గ్లోరీనెస్ ఎప్పుడైతే మిస్ అయిపోయిందో, మరలా దేవుడు అనుగ్రహించాలి, అనుగ్రహించాలి, అనుగ్రహించాలి. దేవుడిచ్చు మహిమను మనుషులట పొందలేకపోతున్నారట. ఇప్పుడు నేను అంటాను, పాపము అనగానే నిర్వచనం ఏంటో చెప్పనా? దేవుడిలో లేని లక్షణం అతనికి ప్రతినిధిగా ఉన్న మనిషిలో ఏ లక్షణం వచ్చినది? పాపమే. మరొక మాట అన్నాడేమని తెలుసా? అదే ఆదికాండం 1:28 ఒక మాట అంటాడు ఆయన. చదవండి ఒకసారి, సుపరిచితమైన వచనాలు. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను. అక్కడ ఏం కనబడుతుంది చెప్పన? దేవునికి ప్రతినిధిగా రిప్రజెంటివ్గా ఉన్న మనిషట ఎలా ఉండాలట? ఏలికగా ఉండాలట. ఈరోజు అది మనసుల్లో ఉందా? మానవత్వం ఏలుతుంది, స్వార్థం ఏలుతుంది. దేవుడు ప్రతి జీవి మీద నా ఇమేజ్తో మీరు అధికారిగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనిషి ఏమైపోయాడు చెప్పనా? స్వార్థ చింతనతో రకరకాల ఏలికలు తెచ్చుకున్నాడు. ఇది కూడా ఏంటి? పాపమే. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావాలంటే, మనుషులందరూ పాపం చేశారు అనగానే, పాపం అనగానే ఏం కోల్పోయారో మనకు అర్థమైంది. మరి మహిమ
అనగానే ఇంకా ఏమన్నా మనకి బైబిల్ శబ్దం ఏమన్నా ఉందా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నిజంగా చెప్తున్నాను మీరు బాగా వినకపోతే నేను మరలా చెప్తున్నాను, మీరు జీవితాంతం బైబిల్ సెన్స్నే ఎన్నిసార్లు చదువుకున్నా మీకు అర్థమవుతాం. మనకి ఇంపుగా ఉండేవి చెప్పిన సంసారం గొడవలో, ఇంకా ఇంపుగా ఉండేవి చెప్పిన బిడ్డ అందరినీ చేయి వదిలినా నేను వదలని కూడా ఒకడు ఉన్నాడన్న మాటలు, ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా బయట సెన్స్ అయితే అప్పులు బాధల, పెళ్ళి అవ్వట్లేదా, కడుపులో కణిత, నీకు జాడ్యమా, ఇంక నీ రోగమా, ఇవి అర్థాలు. ఇవి ఎలా ఉంటాయంటే ఎంత గొప్ప వార్త మనం చెప్పి ఈరోజు అంత ఓదార్పుగా ఉందని నేను అంటాను. ఇవన్నీ పోవాలంటే నీకు అర్థం కావాల్సింది అని చెప్పినా, నీ సిన్ దాని ఆరిజిన్ ఏంటో మనకు అర్థమైతే, దాని మూలం ఏంటో మనకు అర్థమైతే, మరలా మనిషికి ఏమొస్తుందట, ఆ గ్లోరీనెస్ వస్తుందట. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. బాగా వినండి, సూర్యునికి సంబంధించిన మహిమ అంటే సూర్యుని యొక్క మహిమ చెబుతున్నాడు, చంద్రుని యొక్క మహిమ చెబుతున్నాడు, నక్షత్రము యొక్క మహిమ చెబుతున్నాడు. నేను కొన్ని జనరల్గా అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. సూర్యునికి ఉన్న మహిమ ఏంటి, ఏంటి చెప్పండి? పోనీ మహిమ అంటే అర్థమైంది ఇప్పటివరకు లేదా మహానుభావులు? సూర్యునికి ఉన్న మహిమ ఏంటి? ప్రకాశించటం. దేవుడి యొక్క భాషా శైలిలోకి మనం వెళ్ళడానికి ముందు మీరు ఈ పదాలు అర్థం చేసుకోండి. ఖగోళంలో ఉన్న కొన్ని వస్తువులను చూపిస్తూ పౌలు గారు అంటున్నారు, సూర్యునికి ఉన్న మహిమ ప్రకాశం, చంద్రుడికున్న మహిమ చంద్రుని యొక్క ప్రకాశం, నక్షత్రానికున్న మహిమ నక్షత్రం యొక్క ప్రకాశం, మనిషికున్న మహిమ దేవుని యొక్క ప్రకాశం. అదే గ్లోరీనెస్. నీకు అర్థమవుతుందా? మనిషి ఏ గాడిని తప్పిపోయాడంటే దేవుడిచ్చిన ఆ గ్లోరీనెస్ అంటే ఏంటి, ఆ మహిమ అంటే ఏంటంటే సూర్యునికి వెలుగు మహిమ, నక్షత్రానికి ఆ వెలుగు మహిమ, చంద్రునికి ఆ వెలుగు మహిమ, మనిషికున్న మహిమ ఏంటంటే మహిమా ప్రభావంతో వాడికి ధరింపజేసిన కిరీటం ఏంటంటే దేవుని యొక్క లక్షణాలట. అదే వాడుకున్న గ్లోరీనెస్. పోయిందట ఇది, ఎప్పుడైతే మనకు పోయిందో మనం అందరం అడుగడుగున ఏ కొలతలో చూసినా మనం చేసేది ఏంటి? పాపం. ఒక భూ సంబంధమైన వస్తువులు పోలుస్తున్నప్పుడు మనకు ఎంత ఈజీగా అర్థమవుతుందో చూడండి. పౌలు గారు ఏం పరిచయం చేయాలనుకుంటున్నాడు ఈ సంఘానికి, సార్వత్రిక సంఘానికి, పాపం అనగానే ఎలా కొలవడం ప్రారంభించాడంటే ఆశించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేవుడు, ఆశించిన యొక్క సుగుణాలు మనలో లేకపోవడమే పాపమట. ఇది అర్థమవుతుందో చెప్పండి. పాపంలో అర్థం అవనంతగా మగ్గిపోయామా? ఇంకా ఇంకా ఒకసారి మనుషుల యొక్క మహిమతో దీన్ని కొలవడం ప్రారంభిస్తే మరలా ఒక్కసారి ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మరి ఏమి చూడ వెళ్ళి తిరిగి అరణ్యానికి సన్నపు బట్టలు ధరించుకున్నవానినా, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉండురు. బాగా అండి, ఇడు రాజు అనడానికట లేదా ఇతడు రాజగృహానికి సంబంధించిన వాడు అనడానికట అరణ్యంలో కూడా గుర్తుపెట్టొచ్చట. ఎగ్జాంపుల్ కొంచెం రివర్స్గా ఆలోచిస్తే ఏం చూసి గుర్తుపెట్టచ్చు చెప్పండి? రాజవస్త్రాలను బట్టి. ఇప్పుడు అంటాను ఇతడు రాజు అండి, ఇతను రాయల్ ఫ్యామిలీ అండి అని కొలవడానికి, ఇతడు రాయల్ ఫ్యామిలీ అని చెప్పడానికి అతడుకున్న గ్లోరీనెస్ ఏంటి? వస్త్రాలు, ప్రకాశమైన విలువైన వస్త్రాలే ఆ వ్యక్తికి ఏటట చెప్పండి.
అదే అతని గ్లోరీనెస్. ఇప్పుడు వాడికి మనలాంటి వస్త్రాలు వేసేసి, వాడు మనలానే సామాన్యమైన బట్టలు వేసుకుని మనతో పాటు ఉంటే రాజు అనే ఐడెంటిఫికేషన్ అక్కడ మనకు తెలుస్తుందా? తెలీదు. అంటే ఒక మనిషికున్న ఇమేజ్ ఏం తెలియజేస్తుందంటే, వస్త్రాల యొక్క పట్టికలో కొలిస్తే ఆ వస్త్రమట ఏం చూపిస్తుంది? వారి యొక్క మహిమ. మహిమకున్న మరొక పదవి ఏంటి చెప్పిన? ఘనత. ఇప్పుడు ఫంక్షన్లు జరిగాయి అనుకోండి, పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి, పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేసేది ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అన్నీ జీవించేసుకుంటారు. ఏంటది? గ్లోరీనెస్ అది. ఇదిగో ఇది మా మహిమ, ఇది మా ఘనత. వాడికి ఎన్ని ఉన్నాయో అన్నీ చూపించుకునే ప్రయత్నం. మూలమూల ఉన్నాయి కూడా మేధేసి తిరిగే రోజు. ఏ రోజు? ఫంక్షన్లో. ఎందుకు అలా మేధేసుకు తిరుగుతున్నారు? ఎందుకు అలా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇదిగో మాకు ఇది ఘనత అని చెప్పుకోవడానికి ఏటి నడ్డు పెట్టుకుంటారంటే వస్తువులు, వస్త్రాలు. కాదు చెప్పండి, ఎవరికైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉందనుకోండి, వాడు అవసరం లేకపోయినా జీవిస్తారు. మాకు ఒక సార్ ఉండేవాడు ట్రైనింగ్లో, అసలు డబ్బులే ఉండవు ఏముండవు ఆ టైంలో. 2013-14 ఆ మధ్య ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా జీవితంలో చీకటి సంవత్సరాలు ఏమైనా ఉన్నాయంటే ఆ 13, 14, 15 ఆ జీవితంలో ఎందుకున్నాయి కూడా నాకు తెలుసు. నిశ్శబ్ద కాలం అది. ఆ టైంలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు అందరూ మధ్యతరగతి నుంచేగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేది. కోరుండి ఎవడు పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ఒక సామెత ఉంది, జస్ట్ సరదాగా అంటారు. అప్పుడప్పుడు డ్యూటీ ఒత్తిడి పెరిగిపోతే ఏమంటారు చెప్పిన? ఒరే నువ్వు గతంలో ఏదో పాపం చేసేవరా, అందుకే నీకు ఉద్యోగం వచ్చింది అంట. అంటే అంత కష్టం ఆ జాబ్ అని చెప్పడానికి. ఏముండదు అంత ఒత్తిడి 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 ఒత్తిడిగా. అయితే అలా ట్రైనింగ్ పొందుతుంటే ఒక సార్ వాడు బాగా బిల్డప్ బాబా అన్నమాట. ఆయన వచ్చాయన ఇవాడు, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఐఫోన్ ఛార్జర్ ఉందా అనివాడు. మా దగ్గర సెల్ ఫోనే లేదు. ఈయన వచ్చి అడిగేది ఏంటి? ఐఫోన్ ఛార్జర్ అట. అంటే ఇండైరెక్ట్గా మాకు ఏం చెప్తుందంటే, ఒరే నేను ఐఫోన్ వాడుతున్నాను రా అని చెప్పేవాడు. ఈడు ఏదో వెళ్ళప్పులు ఈడని తిట్టుకునే వాళ్ళను. అంటే వస్తువును బట్టి ఏం చూపించుకుంటారంటే మాకు ఇది అని. బంగ్లాలు ఉన్నాయనుకోండి, ఇది మాదేనండి అని చూపిస్తుంది. ఏంటి? ఇది మా ఘనత అని. ఇది ఇది ఈ కారు మాదేనండి, ఇది మా ఘనత. ఇలాంటి కాస్ట్ బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నామండి, ఇది మా ఘనత. అంటే మనం వేసుకుంటున్న, ధరించుకుంటున్న, వాడుకుంటున్న వస్తువులను బట్టి మన ఇమేజ్ని చూపించుకుంటాం. అదే గ్లోరీనెస్ అయితే. నేను అంటాను, దేవుడి ఇమేజ్ని దేవుడు చూపించుకోవాలనుకున్నట్టు మన ద్వారా మనకుంటే గ్లోరీనెస్ ఏంటో చెప్పిన, దేవుడు ఏదైతే ఎలా అయితే ఉన్నాడో అలా మనసు ఉంటే అదేనట గ్లోరీనెస్. మీకు స్ట్రైక్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. ఏదైతే మనసు కోల్పోయాడో, ఏదైతే మనిషి టార్గెట్ మిస్ అయిపోయాడో, ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు కోరుకున్నది ఈ భూమండలం మీద చూపించిన ఒకే ఒక్క మానవ ఆకారంలో కనబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన చూడండి, ఆ గ్లోరీనెస్ కనబడుతుంది. ఆయన చూడండి, ఆయనలో పాపం మనకు కనబడదు. ఆయన చూస్తే శిష్యులు ఏమన్నారు తెలుసా? ఈయన ఎవరో అన్నారు. పిలుపు అడుగుతున్నాడు, ఏంటి ప్రభు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఆ తండ్రిని చూపించంటే నీకు ఆయన బుర్రందా, నన్ను చూస్తుంటే నీకు ఆయన కనబడట్లేదు. గాడ్స్ ఇమేజ్, ఐఎమ్ గాడ్స్ ఇమేజ్ అని చెప్పాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇది యేసుక్రీస్తుకే కాదట, మనుషులందరికీ ఇదే ఉండాలనుకున్నట్టు దేవుడు ఆది నుంచి. ఒక మనిషిని దేవుడు ఎలా చూడాలనుకున్నాడో అది మనిషికి పోయేసరికి, ఒరే మీరు ఏది కోల్పోయారో చూడండి, మనకు చూపించడానికి ఈ ఆకారంలోకి వచ్చిన మహానుభావుడు ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఈ భూమి మీద కనబడిన వ్యక్తి ఒకే ఒక్కరు, ద లార్డ్ మెస్సయా. ఆయన చూడని మనకు కనబడుతుంది. బైబిల్లో బైబిల్ పండితులు కూడా ఆయన గురించి ఏమని రాశారో మనకు తెలుసు. ఒకసారి చూడండి, పేతృపత్రిక, మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయం, 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్న వలనని. మీకు మాదిరి ఉంచిపోయిన ఆ అడుగు జాడలు ఎక్కడవి? అవి దేవుళ్ళు ఉండవి. యేసుక్రీస్తుని చూసి ఎవరిని చూపించవచ్చో చెప్పనా? ఆ పరమందున్న తండ్రిని చూపించవచ్చట.
ఏంటండి ఈ మనిషిని చూసి వాళ్ళ ఇంట్లో ఏదో శ్రమ జరిగితే వాళ్ళ కొడుకు చనిపోతే ఈయన విలవిలా బాగుపడిపోతున్నాడు ఏంటి అని అడిగితే మనకు అర్థమయ్యే ఇన్నర్ మీనింగ్ అదర్ సైడ్ ఏంటో చెప్పనా, ఆ పరలోకమందు ఉన్న దేవుడు కూడానట మనుషులను చూసి విలవిల్లాడిపోతున్నట. ఆ లక్షణం ఎవరిలో చూపిస్తున్నట్టు? యేసుక్రీస్తులో. రేపో మాపో ఆయన సిలువెక్కుతున్నాడన్న టైంలో నమ్మును వాడే నరహంతకుడిగా ముందుకొచ్చి ముద్దు పెట్టి ఎన్ని పోటు పొడిచినట్టు పొడిచేస్తున్నా కూడా, మై డియర్ ఫ్రెండ్ యూదా అని పిలుస్తాడు ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఈ ఇమేజ్ మీకు అర్థమైతే బైబిల్లో ఒక సౌండ్ ఇచ్చాడు ఆయన ఎగ్జాంపుల్లో, ఏమని చెప్పనా, ఆయనకి ఇష్టమైన వారి మీదే కాదట వర్షం కురిపించేది, ఆయనకి ఇష్టం కాని వారి మీద కూడా ఏం కురిపిస్తాడట వర్షం? ఎవరైనా దేవుడు. ఆ లక్షణం ఉన్నది ఉన్నట్టుగా అదే మక్కికి మక్కి ప్రభు అయిన యేసుక్రీస్తులో కనబడుతుంది చూడండి. ఇంకా పౌలు గారు ఒక బలమైన అర్థాలు ఎతుక్కున్న 60 ఏళ్ళ జీవితానికి సరిపోని ఒక పదం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఉపయోగించాడు ఆయన. చూడండి ఒకసారి కొలసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు, కొలసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చూడండి ఏమైనా మాట్లాడుతుందా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసించిందట? అక్కడ ఆ మాటే కాదు, ఒకప్పుడు ఆదాము యందు కూడా నివసించేది, ఒకప్పుడు ఆది దంపతుల్లో కూడా దేవుని యొక్క ఇమేజ్ ఉండేది, అది పోయింది. మరలా మానవ ఆకారంలో సర్వ పరిపూర్ణత ఏదైతే ఉందో ఆ సర్వ పరిపూర్ణత ఎవరిలో కనబడుతుందట? యేసుక్రీస్తులో. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందు ఉట్టిపడుతుందట. మనం సాధించలేమని, మనం దిగజారిపోయామని, మన వల్ల అవదని ఆ ఇమేజ్ని మరలా సంతరించుకోవడానికి దేవుడే కలగజేసుకుని ఒక ఆత్మను సంచికరువుగా మనకిచ్చాడట. ఎవరైనా పరిశుద్ధాత్మ. నడండి నడండి, ఈ లక్షణం మీది కాదు, ఇది వద్దు వద్దు అని లోపలుండి మనస్సాక్షిని గద్దించే ఆ స్వరూపం పరిశుద్ధాత్ముడు. ఎందుకు మనిషికి ఇవ్వబడ్డాడంటే, నీకు లోకం చెప్పకపోవచ్చు, నీకు సమాజం చెప్పకపోవచ్చు, కానీ ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆత్మ అంటదట, రే ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు, ఇది దైవ లక్షణం కోరుకునే లక్షణాల్లో కాదని ఆత్మ మనకి హెచ్చరిక చేస్తుందట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గూర్చి మాట్లాడి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి మనిషినట ఒప్పింపజేస్తాడట. అంటే మనం కోల్పోయింది ఇప్పుడు మీరు బాగా వినండి, మనుషులందరూ పాపము చేసి ఏ భేదము లేకుండా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, కొంచెం గట్టిగా రండి, పొందలేక పోవచ్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అది అక్కడితో అయిపోయిన భూతకాలం కాదు, అది వర్తమానము భవిష్యత్తు కాలాన్ని కూడా కలిపకపోయేది. పొందలేకపోవచ్చున్నారంటే పొందలేకపోవచ్చున్నారంటే దాని అర్థం ఏంటి? ఆగిపోలేదు, ఎప్పటికైనా ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతి మనిషికి, దేవుడు మరలా చూడాలనుకుంటున్నాడు, కానీ మనుషులు చూడలేకపోతారు. అందుకే మనం సాధించలేనిది ప్రభు మరల సాధించి కనుపరిచి మనకు చూపించి ఇదిగో నా దగ్గరికి రండి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ని ఒక క్రైస్తవుడు సంతరించుకోవాలి? అసలు నీ ఇమేజ్ అదే, నీ లక్షణం అదే, అసలు ఆది నుండి దేవుడు కోరుకున్నది అదే, మనలో ఉండాల్సినది అదే. ఇంకా మీకు అర్థం కావాలంటే కొన్ని సందర్భాలు లేపుతాను, మీరు జాగ్రత్తగా వినండి, అది అర్థం కానట్టు ఉంటుంది ఆ వచనాలు, మీరు జాగ్రత్తగా వినండి, చివరికి వెళ్ళేసరికి మనకు అర్థం అవుతుంది. చూద్దాం ఒకసారి ఆదికాండం 45వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినది యావత్తు
నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి. బాగా వినండి, ఐగుప్తిలో నాకు కలిగిన ఘనత, ఘనతకున్న మరో పర్యాయపదం మహిమ, మహిమా ఘనతను కలిపిపోయే ఆంగ్ల పదం గ్లోరీ. అంటే ఐగుప్తిలో ఎవరైతే ఉన్నారో యోసేపుకి ఉన్న ఘనత ఏంటట చెప్పండి, చెప్పాలి. మీరు సరిగ్గా వినలేదంటే మరలా చెప్తాను, ఇప్పుడు పాత డైలాగ్ అనుకోకండి, ఈసారి నెరవేరిపోతుంది. నాలుగో అవుతుంది, జోసెఫ్కున్న గ్లోరీనెస్ ఏంటి? సెన్స్ పనిచేస్తుందా, చేపల కూర చుట్టూ తిరుగుతుందా? అంత మధ్యప్రదేశ్ బ్యాచే. జోసెఫ్కున్న గ్లోరీనెస్ ఏంటి? ఏంటి ఆయనకున్న మహిమ? పొజిషన్. ఎవరికి? ఈజిప్ట్లో జోసెఫ్కున్న గ్లోరీనెస్ ఏంటి అన్ను బైబిల్ని అడిగితే ఆయన చెప్తున్న టెస్టమనీ చూడండి, నాకున్న ఘనత ఏంటంటే ఈజిప్ట్ దేశంలో, నాకున్న ఘనత ఏంటంటే నా పొజిషన్. నాటినాడు ఆయన ఈ సెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మరొక వచనం చూద్దాం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండ 27వ అధ్యాయం 20వ వచనం, సంఖ్యాకాండ 27వ అధ్యాయం 20వ వచనం, ఇశ్రాయేలుల సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో అతనికి కొంచెం ఉంచు. బాగా వినండి, జాస్వాకున్న గ్లోరీనెస్ ఏటట మోసెస్కి చెప్తున్నట్టు దేవుడు ఏమనంటే, నీ గ్లోరీనెస్లో కొంచెం గ్లోరీనెస్ ఉంచు. ఎవరికి? జాస్వాకి. ఏంటంటే నీ మాట ఎలా అయితే ప్రజలందరూ వింటున్నారో, నువ్వెలా అయితే యజమానిగా నడుస్తున్నావో, అలాంటి గ్లోరీనెస్ లేదా అలాంటి నాయకత్వం నాకు ప్రతినిధిగా, నా యొక్క లక్షణాలు చాటేవాడిగా నువ్వెవరిని ఉంచాలంటే ఎవరిని ఉంచాలి? యెహోషువను ఉంచాలి. ఇప్పుడు నేను రెండు చెప్పాను, పొజిషన్ కూడా ఏంటి? గ్లోరీనెస్. మనుషులందరూ మనం చెప్పినట్టుగా విని నడిచిపోవడం కూడా ఏంటి? గ్లోరీనెస్. మరొక మాట, అదే ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం, ఈ పదాలన్నీ ఎందుకు చెప్తున్నానో, ఇవన్నీ కలిపితే కానీ మనకు అర్థమవుతాం. ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం, లాబాను కుమారులు తన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను, మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అతని ఎడల ఉండలేదు. ఇక్కడట యాకోబుకున్న ఘనత ఏంటి చెప్పండి? ప్రాపర్టీ. యాకోబుకి రావాల్సిన ఘనత కూడా ఏంటంటే ఆస్తి. ఆస్తి అట్ట ఒక మనిషికి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మనిషికి హోదా ఘనతనిస్తుందట, ఒక మనిషికి లీడర్షిప్ ఘనతనిస్తుందట, ఒక మనిషికి ఆస్తి ఘనతనిస్తుందట, ఇంకా చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం చదువు, నడికట్లను వర్తకుల కమ్ము బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలము ఘనత ఆమెకు వస్త్రము. ఇక్కడ ఈ అధ్యాయం ఏ సెన్స్లో రాయబడిన అధ్యాయం? అది గుణవత్తైన భార్య కొరకు. ఇప్పుడు నేను అంటున్నాను, ఒక పరిపూర్ణుడైన పురుషునికి, ఒక నిండు పురుషునికి ఘనత తెచ్చేది ఎవరట? ఎవరు చెప్పండి? గయ్యాలి కదట, మరి గుణవతి. ఒక మంచి పురుషుడికి గ్లోరీనెస్ ఏంటంటే ఒక మంచి భార్య. మంచి పురుషుడికి పనికిమాలను ఉందనుకోండి లోపల, అడు గ్లోరీనెస్ ఉంటుందా? ఉన్న గ్లోరీనెస్ పోతుందా? జుట్టు కూడా పోదు గుండి మీద పోదు. ఏమవుద్ది? ఒక మంచి వాడికి, ఒక మంచిది ఉంటే వాడికి ఇమేజ్ ఉంటుంది అలా. ఆమెను బట్టి, ఇంకా గుణవతిని బట్టి ఇదే అధ్యయనం చెప్తాడు. నడివీధిలో ఉన్న పెద్ద మనుషులట ఎవరిని పొగుడతారట?
ఆ యజమాని పొగుడతారట. నువ్వు మాత్రం మీసాలు మేలేసి వెనకున్నది సరైనది కాదనుకో, ఏడిసేవులేరా అని చెప్తారట. ఏవైంది నువ్వు అన్ని మీసాలు ఇలా మెలేసినా మీ ఆవిడ సౌండ్కి నువ్వేమవుతావంటే నీ ఉన్న గాలంతో ఒకసారి పోతుంది. ఈ సందర్భంలో మనకు కావాల్సింది ఏంటంటే గుణం ఒక మనిషికి ఏమిస్తుందట, మహిమనిస్తుందట. ఇది ఒక మాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా మీరు మరలా చెప్తాను. ఒక వ్యక్తికి ఉన్న పొజిషన్ ఘనతనిస్తుంది. రెండు మర్చిపోరు చెప్పండి. ఒక మనిషికున్న అధికారం లీడర్ క్వాలిటీస్ మనిషికి ఘనతనిస్తాయి. రెండు ఆస్తి ఘనతనిస్తుంది. మూడు క్యారెక్టర్ ఘనతనిస్తుందట. ఎన్ని చెప్పినా క్యారెక్టర్ లేదనుకోండి చీని బతుకుసాడు అనరు, అది ఘనత ఉండదట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది ముందు ముందు. ఇదే సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, తల నెరుపు వృద్ధులకు సౌందర్యం. రెండు చెప్పాడు ఇక్కడ చూడండి. యవనస్తులకి ఘనత ఏంటట, వాడుకున్న స్ట్రెంగ్త్, వాడుకున్న ఎనర్జీ. యవనస్తుడై ఉండి ఏం తిరుగుతున్నాడు అనుకోండి, ఆడేవనస్తుడు ఏంటి యవనస్తుడు అంటే ఎలా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. ఏడు సవను ఉసిరోమని తిరిగేవాడికి ఆడికి ఘనత ఉంటుందడికి. ఆయన చూస్తే కొంతమందిని యవనస్తులు చూస్తున్నా కొంగలాగా ఎలా వంగిపోతుంటాడు, ఎందుకో ఆడికి లేదు స్టామినా. కొంత వ్యక్తులను చూస్తే ఎలా ఉండాలంటే ఆ ఫిట్నెస్ అట వాడికి ఎలా ఉంటుందట, ఆ ఫిట్నెస్ ఏదైతే ఉందో, ఆ బలం ఏదైతే ఉందో యవనస్తులకి, యంగ్స్టార్స్కి, వాడి ఎనర్జీ అట వాడికి గ్లోరీనెస్ ఇస్తుందట. ఒక సీనియర్ సిటిజన్ కట వాడి మెరిసిపోయిన తల ఎలా ఉంటుందట, ఘనతనిస్తుందట. మెరిసిపోయిన తల ఘనతనివ్వడం ఏంటంటే ఎంతకాలం బతికాడండి. నిజంగా ఇతను చాలా గ్రేట్, ఇతని ఆయుస్సు అతను తల చెబుతుంది. దేవుడు ఎంత బ్లెస్ చేసాడు ఇతన్ని, అతని తల నేర్పు ఆయన సీనియారిటీ అతనికి ఘనతనిస్తుందట. యవనస్తునికి బలమ ఘనత అయితే, సీనియర్కి మెరిసిపోయిన తల ఘనత అయితే చాలామంది తెంగురోలు తెలియక కలర్ వేస్తుంటారు. కలర్గా నన్ను అడిగితే వైట్ షూట్ చాలా అందంగా ఉంటుంది, రానాయండి పర్లా, మీకు ఆ టేస్ట్ తెలియదేమో. తెల్లంటికులు వస్తే తెగ పీకేసుకుంటారు, ఎలా వెళ్ళాలి పీకుని వస్తే సంగతి మీకు తెలియదు. రంగులేస్తారు ఆ కెమికల్ పడక ఉన్నది కూడా ఊడిపోతుంది గొడవ లేకుండా ఉండాలి. ఆ తెలుపు కూడా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది సీనియారిటీ గుర్తట. దేవుడు ఎంతకాలం వీడిని జీవింపజేశాడ్రా అని. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, యవనస్తుడికి బలమ ఘనత అయితే, సీనియర్కి ఆ మెరిసిపోయిన తల ఘనత అయితే, ఇప్పుడు ఇవన్నీ మీరు చూడండి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచన అనేకములు, 19:21నా, నరుని హృదయములో యెహోవా యొక్క స్థిరమానమే స్థిరం కృపచూపుట, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయు. 20వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఊరకే ప్రతి దానికి నడివీధిలోకి వచ్చేసి సొక్కా దింపేసుకుని, టవల్ దింపేసుకుని, లింగిలు పైకి ఎగరేసుకుని ఓ ఈదిలోకి వచ్చేస్తున్నాడు అనుకోండి, వాడు ఏమవుతాడు చెప్పనా, ఏమవుతాడు చెప్పండి. వాడు కొన్న గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. కొన్ని విషయాలకి దూరంగా ఉండాలట, కొన్ని గొడవలకి పనికిరాని గొడవలకి, చి ఈ పనికి మనవలతో నాకేంటని పక్కకు పెట్టేయాలట. అంటే మనకేమర్థం అవుతుంది ఏంటంటే గొడవలకి దూరంగా ఉండడం ఏదైతే ఉందో అది నరునికట ఘనతట. మిస్ అయిన వచనం ఏంటంటే ఒకటికి క్షమాగుణం, ఎదుటివాడిని క్షమించే గుణమట నరునికి ఘనతట. ఇప్పుడు నేను చెప్తున్నాను, క్షమించే గుణం ఘనత అయితే, గొడవలకు దూరంగా ఉండడం ఘనత అయితే, ఇప్పుడు ఇవన్నీ దేవుడట నరుల్లో ఉండాలనుకున్నాడట. ఇప్పుడు నేను చెప్తాను, మరలా వచనం చెప్పండి. 19:11 ఒకని సుబుద్ధి
వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట, అట్టి వానికి ఘనతనిచ్చును. మిస్టేక్స్ని క్షమించేవాడు కదా, ఏమిస్తుందట? ఘనతనిస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మనిషికి మహిమ ఉంది అనడానికట ఇవన్నీ ఒకళ్ళో కనబడతాయిదట. నేను చెప్తున్నా ఇక ముగించే ముందు, ఒకటి దగ్గర ఏమో పొజిషన్ కనబడుతుంది, మరొకటి దగ్గర ఏమో నాయకత్వం కనబడుతుంది, మరొకటి దగ్గర ఏమో ఆస్తి కనబడుతుంది, మరొకటి దగ్గర ఏమో క్యారెక్టర్ కనబడుతుంది, మరొకటి దగ్గర ఏమో క్షమించడం కనబడుతుంది, మరొకటి దగ్గర ఏమో బలము కనబడుతుంది, మరొకటి దగ్గర దీర్ఘాయువు కనబడుతుంది. గమ్మత్తు ఏంటి చెప్పనా, ఇవన్నీ ఒక్కడిలో కనబడతలేదట. మీకు అర్థమవుతుందా? మీరు రివర్స్లో ఆలోచించండి. పొజిషన్లో ఉన్నవాడికి ఏముండదు? క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఉన్నవాడికి ఏముండదు? పొజిషన్ ఉండదు. మీకు అర్థమవుతుందా? పొజిషన్ ఉండి క్యారెక్టర్ ఉన్నవాడికి ఏముండదు? ఏముండదు చెప్పనా? స్ట్రెంగ్త్ ఉండదు. బలం ఉన్నవాడికి ఏముండదు? ఆయుస్ ఉండదు. ఆయుస్ ఉన్నవాడికి ఏముండదు? వాడు సీనియారిటీ ఓ ఎగిరెగిరి పడిపోయి క్షమించడు. మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్క క్వాలిటీయే తప్ప ఈ క్వాలిటీస్ అన్నీ ఒక్కటిలో కనబట్టలేదట. మనిషికి ఉండే గ్లోరీనెస్ ఏంటంటే దేవుడిచ్చింది, మీరు బాగా వినండి, హోదా ఇచ్చాడట. యావత్తు ప్రకృతిని ఆస్తిగా ఇచ్చాడట. ఇంకా ఏం చేశాడంటే, నువ్వే ఈ ప్రకృతికి నాయకుడు అన్నాడట. ఇంకా ఏంటో చెప్పనా, ఓడ వారని బలం ఇచ్చాడట. ఇంకా ఏంటో చెప్పనా, అసలు నీ తల మెరిసినా మరణ్ణి నీ ముందుకి రానంత ఆయుస్ ఇచ్చాడట. ఇంకా ఏమిచ్చాడంటే, పొజిషన్ ఇవ్వడమే కాదు, అసలు ఒకరి మధ్య ఒకరు క్షమించుకునే గుణాలే లేని జీవితం ఇచ్చాడట. ఇంత మహిమనిస్తే మనిషి ఏం చేశాడు? టార్గెట్ మిస్ అయిపోయాడట. ఇప్పుడు అర్థమవు రోమ పత్రిక, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే ఈ నిండేవి మనిషికి. ఈరోజు ఒక్కొక్కటి దగ్గర ఒక్కటే ఎంత కనబడుతుంది, ఇవన్నీ ఒక్కరిలో ఎంత కనబట్లా. మనిషి కోరుకున్నది సుఖాన్ని కోరుకుని వెళ్ళిపోయాడట. దేవుడు వద్దన్నది చేసుకుంటూ వెళ్ళిపోయాడట. ఆ రోజు పోయింది ఇమేజ్. ప్రతి ఒక్కరు చేస్తున్నది ఏంటి? అదే. మరలా మరి నాకు ఇమేజ్ రాదా అంటే, ఇక మనకు ఉన్నది ఏంటో చెప్పనా, యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చి మనకు ఎలా ఉండాలో మనకు అర్థం అవట్లేదు కనుక ఆయన అడుగు జాడలు ఎందు మనం నడుచుకుంటే మరలా మనకి ఏమొస్తుందట? ఆ గ్లోరీనెస్ వస్తుందట. ఎప్పుడైతే ఆ యొక్క మహిమ ఘనత ఆయన సారూప్యంలోనికి వచ్చిన వరకు వచ్చిందో, ఇక నెక్స్ట్ ఇక ఆ స్థితి కానీ ఆ ఆస్తి కానీ ఆ నాయకత్వం కానీ ఆ బలము కానీ ఆ వాడబారిన జీవితం కానీ ఏవైతే ఉందో, ఇక క్షమ కక్షలు గొడవలు లేని వాతావరణం ఏదైతే ఉందో, మరలా నేను చూసేది ఎప్పుడు అంటే ప్రకటన గ్రంథం నిలువెత్తు అరుస్తుంది. ఎప్పుడు చూడండి, ఒకసారి ఊహించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు, ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అదే తర్వాత మనిషికి రాబోయే ఊహించలేనంత గ్లోరీనెస్ రాబోతుందట. భూమి మీద ఉండగానే యేసుక్రీస్తులో మనం ఉంటే మనం తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టేది ఎక్కడట? ఆ దేవుని యొక్క ఆ సన్నిధిలో మనం కూర్చోబెడతాడట. మీకు గుర్తుందో లేదో, గొర్రెపిల్లే వారికి కాపురై ఉండి అంటుంది. గొర్రెపిల్లే వారికి కాపురట. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు కీర్తనలు చదివినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒకసారి చదవండి 21వ కీర్తన 5వ వచనం. ముగించుకుందాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. ఇప్పుడు మనకి మహిమనివ్వడానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన ఆ రక్షకుడెవరు?
యేసుక్రీస్తు. నేను అంటాను పాపాన్ని దూరం చేయడమే కాదు ఆయన ఇచ్చేది ఏంటో చెప్పిన ఆ మహిమను కూడా మనకు ఇస్తున్నాడట. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే మహిమా కిరీటములతో ఆయన మనల్ని పలకరించి మనల్ని ఆహ్వానిస్తాడట. ఇందాక అన్న ఒక పదం వాడాడు, ఏ వైరస్ ఇప్పుడు కరెంట్ అఫేర్లో ఊగుతుంది? కరోనా. కరోనా వైరస్కి లాటిన్ పదం అర్థం ఏంటి? మనకి ఎందుకంటే అలాంటివన్నీ మనకు రాలేదు కదన్న. కరోనా అన్న వైరస్కి లాటిన పదం అర్థం ఏంటంటే కిరీటము అని అర్థం. నేను చెప్తున్నాను ఇలాంటి రోగాలన్నీ రావడానికి కారణం ఏంటంటే కిరీటాన్ని పోగొట్టుకున్నాం కనుక. నీకు అర్థమైందో లేదో, మహిమా కిరీటాన్ని మనం పోగొట్టుకున్నాం కనుకే మనకు వచ్చే జాడ్యాలే కాదు ప్రకృతికి కూడా ఏమొస్తుందట, ఈ రోగాలు పట్టిబీడుస్తాయి. ఎందుకు ప్రకృతిలోకి రోగాలు వచ్చాయి? ఎందుకు మనిషిని రోజు రోజుకి ఒక్కొక్క రోగం పలకరిస్తుంది? స్ట్రెంగ్త్ ఏమైపోయింది మానవుడికి అంటే పోయింది దేవుడి ఇమేజ్. ఎప్పుడైతే మానవుని యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు పోగొట్టుకున్నాడో ఇక వచ్చే విన్నే కాదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట్లాడు చెప్పిన కొందరికట ఒక రోజట ఆక్సిజనే అందదట, ముద్రలో ఒక ముద్రది. పక్కోడు అంటాడట నువ్వు బాగానే ఉన్నా నాకు గాలి అందట్లేదంటే వాడికి అందదు మరి, ఇంకా జరగలేవి జరుగుతాయి. మనకు అందుద్ది వాడికి అందదు. ఏమైందంటే అలాంటి పరిస్థితి కూడా యూనివర్స్లోకి రాబోతుందట. ఎందుకు యూనివర్స్ రూపం ఎందుకు మారిపోయింది? ఎందుకు ఇలాంటి రకరకాల పేర్లతో రోగాలు పిలుచుకుంటున్నామంటే మనిషి కిరీటాన్ని పోగొట్టుకున్నాడు కనుక. కరోనా అని చెప్పి దాని కిరీటం అని పేరెట్టం, అసలు కిరీటం పోయిందన్న సంగతి మనకు అర్థం. అసలు రోగం వచ్చింది ఎప్పుడో మనిషికి, ఆ రోగం ఎప్పటి నుంచో పట్టి పీడొస్తుంది. అదే పౌలు గారు చెప్పాడు, ఏమని చెప్పిన అందరూ ఏ భేదము లేదట, ఇడు ధర్మశాస్త్రం అందున్నాడు, ఇడు వేదాలు అందున్నాడు, ఇడు ఇది వీడది, వీడు పండితుడు, వీడు ఫిలాసఫర్, ఏ భేదము లేదట, సైంటిస్ట్ అని లేదట, సామాన్యుడు అని లేదట, మనిషి చేసింది ఏంటంటే ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి గాడ్స్ ఇమేజ్ను పోగొట్టుకున్నట, గుర్తింపును కోల్పోయారట. ఆ గుర్తింపును కోల్పోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నావట. ఆ మహిమ ఇంకా రావడానికి ఎదురు చూస్తుంది. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ గ్లోరీని సందుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, పాపం అనగానే ఎలా కొలవాలంటే దేవుళ్ళో లేనిది మనిషిలోకి ఏదొచ్చినా అది పాపమే, అది పాపాన్ని కొలవడం. నేను ఏ జంతువును చంపలేదండి, ఏ కూర మొక్కను ఇరవలేదండి, ఏ సేవనే చంపలేదు, ఇది కాదు డెఫినేషన్. డెఫినేషన్ ఏంటంటే దేవుడు కోరుకున్న లేదా ఆయన సుగుణాలు మనలో మిస్ అయిపోవడమే పాపం. దేవుళ్ళు వ్యభిచారం లేదు మనలోకి వచ్చింది పాపం. దేవుళ్ళు దొంగతనం లేదు మనలోకి వచ్చింది పాపం. అబద్ధ సాక్ష్యం దేవుళ్ళో లేదు, అబద్ధాలాడే స్వభావం మనలోకి వచ్చింది పాపం. నరహత్య ఆయన చేయడు కానీ మనిషిని మనిషిని చంపుకుంటున్నాడు, ఇది పాపం. ఇలా కొలుసుకుంటూ పోండి దేవుణ్ణి. అలా మీరు ఒక రెఫరెన్స్గా తీసుకుంటే ఆయనలో లేనివన్నీ మనలో ఉన్నాయి కనుక ఇదే పాపం, ఇదే మనం పోగొట్టుకున్నామట. ఇప్పుడు ఏమైందంటే వచ్చినని చెబుతుంది. ఇప్పుడు ముగించుకుందాం. ప్రజలకట ఇష్టమైన మాట ఏంటి చెప్పిన ప్రసంగంలో నా ముందు స్టీవెన్సన్ గారు వాళ్ళన్న పాల్సన్ గారు కోనసీమలో ఆయన నాది కలిపి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆయన మెసేజ్ చెప్తున్నాడు. ఆ పదం నాకు బాగా నచ్చింది. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా అన్నాడు ఆయన, నా ముందు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే ప్రజలకు ఇష్టమైన మాట ఒకటి చెప్పనా అన్నాడు ఆయన. ఏమిటని సౌలు పెద్ద అయిపోయినా అందరికీ, ఇదిగో త్వరగా ముగిస్తున్నానన్నది అమ్మయ్యా అనుకుంటారట. ప్రసంగంలో శ్రోతలకు నచ్చే పదం ఏంటంటే ముగిస్తున్నాను. నిజమేంటి చెప్పనా? ముగియదు అది, మీకు ఇష్టమని అలా అంటారు అంతే. ముగిస్తానులేండి, అలా ఘోరంగా చూడకండి మట్టగిడసల్లా. ఒకసారి చూద్దాం, ఏదో మిస్ అయిపోయింది మీ వాళ్ళు. నేను చూసారా 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వచనం నుండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఆయన కృప చేతనే ఇక మరలా దేవుడి యొక్క ఇమేజ్ సంతరించుకోవాలంటే నా వల్ల అవదట. ఇక దేవుడే ఒక కృపనిచ్చాడట. ఆ కృప ఏంటంటే తన కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడమే. ఆ కుమారుణ్ణి మనకిచ్చి ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని విమోచన ద్వారా, క్రీస్తు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు, అంటే ఆ పాప రోత ఆ సాతాను స్వరూపాన్ని సరిపేసి క్రీస్తు స్వరూపాన్ని అందరినీ ధరించుకోవాలని ఇచ్చ కలిగి ఉన్నాడట. ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఆ స్వరూపాన్ని ఆకర్షించి వస్తారో, ఆయన స్వరూపానికి ఆకర్షింపబడతారో, నమ్ము అని అందరికీ ఆయన కృప చేత. ఇక చాలా ఈజీ అయిపోయిందట. ఆ నమ్మిన వారందరికీ మరలా ఇచ్చే ట్యాగ్ లైన్ ఏంటంటే, మన మెడలో వేసే ట్యాగ్ ఏంటంటే, అప్పుడు వేసే ట్యాగ్ ఏంటి చెప్పనా, యువర్ క్రైస్ట్ ఇమేజ్ అనేస్తాడు. మనం క్రీస్తు యొక్క స్వరూపం. అలాంటి స్వరూపంలోకి రావడమే క్రిస్టియానిటీ. అదే బైబిల్ ఇస్తున్న నిర్వచనం. పాపం అనగేంటి? దేవుళ్ళో లేనిది చేయడం పాపం. దేవుడిచ్చే మహిమేంటి? దేవుడిచ్చిన గుణాలు ఆయనకి జిరాక్స్ కాపీలో యూనివర్స్లో ఉండాల్సిన మనం కోల్పోవడమే పాపం. ఆ కోల్పోయిన దాన్ని మరలా మక్కికి మక్కి చూపించింది భూమి మీద యేసుక్రీస్తు. ఆయన చూపించడానికే కాదు, మనకివ్వడానికి కూడా వచ్చాడట. మరలా ఈ జీవితం, ఆ ఇమేజ్ నాకు ఎక్కడ ఉంటుందంటే, ఓడ బారిన ఒక లోకం ఉంది. ఆ లోకంలో మరలా అందరూ ఎలా ఉంటారట? అంటారు ఈ నల్లగొన్నాడు తెల్లగొన్నాడు అలా ఉండదట. ఇంకా ఆ రోజు అందరూ ఎలా ఉంటారు? ఆ గొర్రె పిల్ల దగ్గర అందరూ ఆయన పూలట్టే ఉంటారట. యోహాను పులకించిపోయి రాసిన పత్రికల మాట. మనం ఎలా ఉంటాం మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలానే ఉంటాం. ఆ రోజు ఎవరో ఎవరో అన్నది ఇంక లేదు. ఇక అందరూ ఎలా కనబడతారు చెప్పిన, ఆ మెస్సేజ్ లాగే కనబడతారట. ఆ గుంపులు అందరూ తెల్లని వస్త్రములు, అందరూ క్రీస్తు స్వరూపములు, అందరూ దైవత్వంలో పులకించిపోయి ఇక మనం చేసే పని ఏంటి చెప్పిన, రేపు ఏముండుకోవాలి, ఇలాంటివి ఏముండవట. ఇక ఏం చేయాలో తెలియక ఆ మహిమా లోకంలో మనం చేసే ఒకే పని పని ఏంటి చెప్పిన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రైజ్ ద లార్డ్ అనే దేవునికి ప్రైజింగ్ చేస్తూ ఉండిపోతామట. ఇంకా అంతకు మించింది ఇంకేమి ఈ జీవితానికి అవసరం లేదని ఆ రోజు మనకు అర్థమైపోతుందట. కాబట్టి ఇమేజ్ పోగొట్టుకోకండి. ఆ దేవుడు కోరుకున్నది ఇంకా ఇస్తాడు. ఆయన దగ్గరికి జరిగితే మనం ఆ గ్లోరీనెస్లోకి మరలా వెళ్ళిపోతాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ లోతైన సంగతులు తండ్రి అందరికి అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే తండ్రి, మాకు ఎలాంటి హోదాన్నిచ్చి ఎలాంటి సుగుణాలు తండ్రి మాలో పెట్టారో అవన్నీ రోజు రోజుకి ఒక్కొక్కటిగా కోల్పోయి కనీసం మీరు మెచ్చుకున్నది తండ్రి, ఏ కొసానా మా జీవితంలో కనబడక మీ కుమారుని యొక్క సారూప్యతను కూడా మేము గుర్తురక్క మీరు ఇస్తున్న ఆ మహిమను మేము కోల్పోయాం తండ్రి. ఆ మహిమలోనికి మేము మరలా రావడానికి తండ్రి మా లోపాలేంటో మీ యొక్క తండ్రి మీ యొక్క నిలువెత్తు సాక్ష్యాన్ని బట్టి కొలుసుకునే దృష్టికోణమును మాకు అనుగ్రహించండి. ఎందరు ఈ సంగతులు ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నారో తండ్రి, ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మేము తండ్రి తొలగిపోయి గుర్తింపును కోల్పోయి తిరుగుతున్నామని గుర్తిరిగి మరలా లేనివి మీరు కోరనివి మా జీవితంలోనికి తెచ్చుకునక ఘనత కలిగిన కుమారులుగా మీకు ప్రతినిధులుగా మీ యొక్క తండ్రి స్వరూపానికి సాక్ష్యంగా ఈ భూమి మీద నివసించడానికి మమ్మల్ని తోడుగా మీ ఆత్మ సహాయంతో నడిపించండి. అవును దేవా, ఈ స్వరూపం కలిగిన వారి కొరకే ప్రకృతి మిగిలి ఆశతో తేరు చూస్తుంది తండ్రి. ఎవరున్నారా అని ఆ యొక్క లెక్కల్లోనికి ఆశలోనికి తండ్రి మమ్మల్ని నడిపించండి. అర్థమైన వారందరినీ దీవించండి. విన్న సంగతులు తండ్రి కేవలం తండ్రి పుస్తకంలా నేర్చుకుని రాసుకొనక ఆ లక్షణాలు అలవాటు చేసుకోవడానికి తండ్రి మీ ఆత్మను తండ్రి అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.